ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి గంజాని తీసుకొచ్చి గంజా అమ్మకాలు జరుపుతున్న ముగ్గురు ప్రధాన సూత్రధారులను వేడపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 22 కిలోల గంజాయితో పాటు కారు, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీన గంజాయిని ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న 28 మంది గంజాయి ముఠాను వేడపాలెం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అదే కేసును ముద్దాయిగా ఉండి A1, A2, A3లు మాట్టూరు వద్ద అదుపులో తీసుకోవడం జరిగిందని వేడపాలెం ఎస్ఐ సురేష్ తెలిపారు. పోయిన వారంలో వేడపాలెం పోలీస్ స్టేషన్లో 144/23 అనే గాంజా కేసు అనేది ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ ఆ రోజు తర్వాత రోజు మనం మొత్తం 26 మందిని ప్లస్ ఒక ఇన్నోవా కార్ని ఒక 55 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి మనకు ప్రధాన ముద్దాయిలైన A1, A2, A3 వాళ్ళకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీద నిన్న మధ్యాహ్నం 2-2:30 సమయంలో చీరాల రూరల్ సిఐ గారు ప్లస్ నేను మా సిబ్బంది అందరం కలిపి మార్టూర్లో వీళ్ళు A1, A2, A3 ఇన్ఫర్మేషన్ ఉందని మన తహసీల్దార్ని మన వేటపాలెం తహసీల్దార్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మార్టూర్లో ఒక ఇంటి దగ్గర A1 అయినా బాలాజీ గోవిందు, సన్నా పప్పల నాయుడు ఇతంది అనకాపల్లి డిస్టిక్కు, అదేవిధంగా రాజన దుర్గాప్రసాద్ ప్లస్ అతంది మనకి అల్లూరు సీతారామరాజు డిస్టిక్కు, అదేవిధంగా లువూపు సింహాచలం అతను కూడా అల్లూరు సీతారామ డిస్టిక్కు. వీళ్ళు నిన్న కొత్తగా వీళ్ళ అరెస్టుకు సంబంధించి సమాచారం లేకపోయేళ్ళకి వీళ్ళు ఒక స్కూటీ తీసుకుని దాంట్లో ఒక 22 కేజీస్ గంజాయి తీసుకురావడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ సిఐ గారు ప్లస్ మా సిబ్బందితో అతను పట్టుకొని విచారించగా వీళ్ళు పలానా మనకి వేటపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 144/23 ముద్దాయిలుగా నిర్ధారించడం జరిగింది. నిన్న సాయంత్రం వాళ్ళు 4 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ని అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వీటిని చీరాల కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారం వేటపాలెం పరిసర ప్రాంతంలో కూడా ఎటువంటి గాంజా అనేది ఎటువంటి విక్రయించినా కానీ ఎవరికైనా అమ్మినా కానీ లేకపోతే దాన్ని తాగినా కానీ కేసులు ఓపెన్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ మీద అందరి మీద ఇప్పుడు ఏ కేసులో మొత్తం ఇప్పటివరకు మనం 31 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 అరెస్ట్ చేయాల్సి పెండింగ్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా మనం అందరి మీద కూడా సస్పెక్ట్ షీట్లు అనేవి ఓపెన్ చేస్తాం.